యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రాధిక ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఏదో ఒక తెలియని కళ కనిపించింది. ఇల్లంతా సంతోషంతో నిండిపోయినట్టు ఒక పండగలా సందడిగా ఉంది. రాధిక వెళ్ళిపోగానే ఆ కళ సంతోషం ఏమీ కనిపించట్లేదు. ఇల్లంతా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తోంది. అంతా శూన్యంలా కనిపిస్తోంది. రాధిక మన ఇంట్లో ఎన్ని రోజులు ఉందమ్మా? ఓ 3-4 రోజులు. రాధిక వెళ్ళిపోగానే నీ మనసుకు దిగులుగా ఎందుకు అనిపించిందమ్మా? ఈ ఇల్లంతా ఏదో కోల్పోయినట్టు నీకు అనిపించడానికి కారణం ఏంటి? తన మాట తీరు, మంచితనం నన్ను ఆకట్టుకున్నాయి. అందరినీ సొంత వాళ్లలా చూసే తన ఆప్యాయత నా మనసుని తాకింది. అన్నిటికీ మించి కల్మషం లేని తన మనసు. రాధిక మనింట్లో మనిషి, మన సొంత మనిషిలా అనిపించిందే తప్ప బయట నుంచొచ్చిన పరాయి పిల్లలా అనిపించలేదు. అందుకే రాధిక ఇంట్లోంచి వెళ్ళిపోగానే నా మనసుకి తెలియకుండా బాధొచ్చేసింది. రాధికకి ఇంటితో కేవలం 3 రోజుల అనుబంధం, కాని పల్లవితో నాది 3 ముళ్ల బంధం, 5 ఏళ్ల ప్రేమ బంధం, కలలు కన్న 100 ఏళ్ల జీవితం. అలా వచ్చేలా వెళ్ళిపోయిన రాధిక గురించి నువ్వు ఎంత బాధపడుతుంటే, నాతో 7 అడుగులు నడిచిన పల్లవి గురించి నాకెంత బాధ ఉంటుందమ్మా? రాధిక నీకేం కాదమ్మా, కానీ పల్లవి నా ప్రాణం, నాలో సగం. మరి నా ప్రాణం నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకెంత నరకంగా ఉంటుందమ్మా? ఇప్పటికైనా అర్థమైందమ్మా, మనకిష్టమైన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ బాధ మనల్ని వదిలేసి వెళ్ళిపోదని. వాళ్ళ గుర్తులు, జ్ఞాపకాలు ప్రతి క్షణం మనతోనే ఉంటాయి, మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల తాలూకు బాధ ఎంత నరకంగా ఉంటుందో నీకు అర్థమైందా? తల్లి మనసులో బాధని నేను తెలుసుకోకుండా పోతున్నానని నువ్వెప్పుడు బాధపడుతూనే ఉంటావు కదా. మరి నీ కొడుకు మనసులో పల్లవి తాలూకు బాధ ఎంత ఉందో నీకు ఇప్పటికైనా అర్థమైందా? నీకు అర్థమైతే నా మనసులో మోస్తున్న విషాదాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఇంకెప్పుడూ నాకు పెళ్లి ప్రయత్నాలు చేయకమ్మా. అర్జెంటుగా కాంచనవల్లికి ఒక ఫ్లాష్ న్యూస్ చెప్పాలి. కానీ నా బ్లాక్ మెయిలింగ్ పిల్లం ఎక్కడ వీడియో తీసి బెదిరిస్తుందా అని భయంగా ఉంది. అసలు అది ఏం చేస్తుందో చూద్దాం. అమ్మయ్యా, ఏది నిద్రపోతుంటే పక్కలో పిడుగు పన్నే లేవదు. ఇక మనం వానొత్తే బ్రాందీ, వాన రాకపోతే విస్కీ అన్నట్టు విచ్చలవిడిగా ఫోన్ మాడుకొచ్చు.
చెప్పు వంబాబు. ఆ పిల్ల రాధిక ఈరోజు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మా అక్కేమో ఏదో సొంత కోళ్ళు వెళ్ళిపోయినంతగా కుమిలిపోతుందోదినే. మీ అక్క కొడుక్కి పెళ్లి చేయలేక జీవితాంతం అలా కుమిలిపోతూనే ఉంటుంది ఓంబాబు. ఏంటి కుమిలిపోయేది కమిలిపోయేది? ఇప్పుడు నేను చెప్పే విషయం అంటే నువ్వు సాగుతో గ్రైండర్లో పిండిలో నలిగిపోతావు వదినే. ఏంటా విషయం రాజా? మా అక్క ఓలగాని చూస్తుంటే రేపే రాధికింటికెళ్ళిపోయి పెళ్లి కన్ఫర్మ్ చేసేలా ఉంది రాజా. మీ అక్క ధర్మావతి కాదు కదా, స్వయంగా ఆ దేవుడే దిగొచ్చినా సరే రాధిక కార్తీక్ కృష్ణకి పెళ్ళాం కాదు కానివ్వను. ఓకే రాజా, ఈ విషయంలో మా అక్క అడుగుల్ని నీకు ఎప్పటికప్పుడు ఫ్లాష్ న్యూస్లో పంపిస్తా రాజా. నువ్వు మంత్ర తంత్ర ఓయక్తులు రెడీ చేసుకో రాజా. ఉంటాను రాజా, ఓవర్. తీగా తీగా రాగం, చేయిగా చేయిగా పాకం వచ్చినట్టు ఎంత శ్రద్ధగా చదువుకుంటా కనిపించారా రాజా? తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది రాజా. నువ్వెప్పుడు ఇలాగే చదువుకోవాలి రాజా. ఓకేనా రాజా? అలాగే నాన్నారు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న? ఆ పిల్ల రాధిక ఈ రోజు ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ మా అక్కేమో ఏదో సొంత కోళ్ళు వెళ్ళిపోయినంతగా కుమిలిపోతుందోదినే. ఇప్పుడు నేను చెప్పే విషయం అంటే నువ్వు సాగుతో మీ అమ్మ నిద్రపోతుంది కదరా, మరి ఈ వీడియో ఎవరు తీశారు? అమ్మ నాకి డ్యూటీ వేసి పడుకుంది నాన్నారు. ఎక్కడైనా గ్రహాలు పగపడతాయి, కానీ నాకు మాత్రం నా పెళ్ళం కన్న కొడుకు పగపట్టి తిరుగుతున్నారేంట్రా. అరే మీ డిమాండ్స్ ఏంట్రా? అమ్మకి 5,000, నాకు 6,000, ఆన్లైన్ లో పంపించండి. ఏంట్రా మీ అమ్మకి 5 నీకు 6? అవునన్నారు. ఫోన్ అమ్మదే అయినా ఈ వీడియో షూటింగ్ కి ఎక్కువ కష్టపడింది నేనే. త్వరగా డబ్బులు పంపించండి నాన్నారు. రేపు స్కూల్లో ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తానని ఛాలెంజ్ చేశాను. నిద్రిస్తున్నారు, గుడ్ నైట్ అమ్మా. రాజా సీన్ స్టార్టింగ్ లో ఆనందంతో ఎగరడం, ఎండింగ్ లో బురదలో పడడం నా బతుకు కామన్ అయిపోయింది రాజా. బస్ మిస్ అయిన విషయం సార్వర్ ఇంకా చూసుకోలేదా ఏంటి? లేదంటే పర్సులో ఇంపార్టెంట్ వస్తువులేమీ లేవులే అని లైట్ తీసుకున్నారా ఏంటి? పోనీ మనమే ఫోన్ చేసి పర్స్ దొరికిందని చెప్తే. అమ్మో వద్దులే, అసలుకి పోలీసు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు నేనే పర్స్ కొట్టేశానని కనిపెట్టే ప్రమాదం ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసినట్టు ఇలాంటి సాహసం జోలికి వెళ్ళకుంటేనే మంచిది. ఇదిగో కృష్ణయ్య, ఈ పర్స్ గురించి నా కృష్ణకి నువ్వే ఏదో ఒక రూపంలో ఇన్ఫర్మేషన్ పంపించయ్యా. నమస్తే సార్. చెప్పనారాయణ. ఆర్ట్ గ్యాలరీ అయిన అడ్రస్ పంపిస్తే ఫాలో చేస్తాను సార్. ఇక్కడే ఇక్కడ ఉండాలి. అతని విజిటింగ్ కార్డు పర్స్లో ఉంది, నేను ఇప్పుడే వాట్సాప్ చేస్తాను. అలాగే సార్. లేదేంటి?
పర్స్లో పల్లవి ఫోటో ఉంది. రూమ్లో పర్స్ ఎక్కడా లేదు. ఒకవేళ స్టేషన్లో ఏమైనా పడిపోయి ఉంటుందా? చెప్పండి సార్. బాలు, నా పర్స్ ఏమైనా స్టేషన్లో పడిపోయిందా చూడు. లేదు సార్, స్వీపర్ ఇప్పుడే స్టేషన్ అంతా క్లీన్ చేసి వెళ్ళింది సార్. అలాంటిది ఏమైనా ఉంటే మనకే ఇస్తారు కదా సార్. అలాగా, సరే. ఒకవేళ నాకు పర్స్ కనిపిస్తే కాల్ చేయి. అలాగే సార్. స్టేషన్కి రాధిక వాళ్ళ ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ రాధిక వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా పడిపోయిందా? మీ ఫోన్ కోసం ఎదురు చూడలేక చచ్చిపోతున్నాను స్వామి. సార్ వారు ఫోన్ చేయట్లేదేంటి? ఒకవేళ ఈ పర్స్ ఆయనది కాదేమో. ఆయన పాకెట్లో నుంచే కదా కొట్టేశాను, అప్పుడు ఆయనదే కదా. సార్ వారు వేరే వాళ్ళ పర్స్ చూడడం తప్పే, కానీ ఎంతైనా మీరు నాకు కాబోయే మొగుడు కాబట్టి భార్య భర్త పర్స్ చూడడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. అందుకే చూస్తానన్నమాట. ఏంటి సార్ వారు ఇంత అర్ధరాత్రి టైంలో ఫోన్ చేశారు? ఇది అసలుకే ముగ్గురు ఆడ లేడీస్ ఉండే ఇల్లు. మీరు ఇలా అర్ధరాత్రి ఫోన్ చేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి. టైం 8 కదా అయింది, అర్ధరాత్రి అంటావేంటి? అంటే మా కాలనీ వాళ్ళంతా 6 గంటలకి నిద్రపోతారు. నేను ఎప్పుడో నిద్రపోయాను, సడన్ గా మెలకు రాగానే అర్ధరాత్రిలో అనిపించింది. సర్లేండి, ఈ టైంలో మీరు నా కోసం ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. యాక్చువల్గా నా పర్స్ మిస్ అయింది. మీ ఇంటి దగ్గర ఏమైనా పడిపోయిందో చూస్తావా? పడిపోలేదు సార్ వారు, నేనే కొట్టేశా. ఓ గాడ్, వాట్? ఏంటి, మీ పర్స్ పోయిందా? అది కూడా మా ఇంటి దగ్గర. బాబోయ్ ఉండండి, మీ పర్సు వెతికి మీ చేతిలో పెట్టడం నా బాధ్యత. కర్తవ్యం ఆశయం వసిరావులమ్మా. ఎందుకంటే మీ ఇంట్లో ఉప్పు పప్పు వేరుశనగ పప్పు తిన్నాను నేను. తిన్న ఇంటి ఫ్యాన్లు ఏసీలు లెక్క పెట్టడం మా వంశంలోనే లేదు. సార్ వారు, కష్టపడి వెతుకుతున్నాను. కాళ్ళ సౌండ్ విన్నారా? మీరు లైన్లోనే ఉండండి. ఎన్ని రోజులైనా సరే మీ పర్సు వెతికి పట్టుకునేదాకా నిద్రపోను. సార్ వారు సినిమాలు చూడరు అనుకుంటా. సార్వారు, సక్సెస్, సక్సెస్. ఆయుధం వచ్చినా అలుపొచ్చినా లెక్క చేయకుండా మీ పర్స్ ని వెతికాను, కనిపెట్టాను. థాంక్స్ రాధిక, నేను ఇప్పుడే వచ్చి తీసుకుంటాను. సార్వారు, మీరు ఈ మధ్య అదే పనిగా ఏదో ప్రియురాలి ఇంటికి వచ్చినట్టు వస్తున్నారు మా ఇంటికి.
వీధిలో వాళ్ళు ఇప్పటికే చెవులు ముక్కులు కొరుక్కుంటున్నారు. సారీ, అయితే కానిస్టేబుల్ మోపిస్తాను. అప్పుడు మేమేదో నేరస్తులం అయినట్టు మా ఇంటికి పోలీసులు వచ్చారని అనుకుంటారు. మరి నేను పర్స్ తీసుకోవడం ఎలా? పర్వాలేదులేండి, మీకోసం రిస్క్ అయినా భరిస్తాను. మీరే రండి. అసలుకే మీ ఇంట్లో ఉప్పు పప్పు వేరుశనగ పప్పు కూడా తిన్నావు. ఇందాక చెప్పావు, నాకు గుర్తుంది. ఇప్పుడే వస్తానుండు. తల్లి మనసులో బాధని నేను తెలుసుకోకుండా పోతున్నానని నువ్వెప్పుడు బాధపడుతూనే ఉంటావు కదా. మరి నీ కొడుకు మనసులో పల్లవి తాలూకు బాధ ఎంత ఉందో నీకు ఇప్పటికైనా అర్థమైందా? నీకు అర్థమైతే నా మనసులో మోస్తున్న విషాదాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఇంకెప్పుడు నాకు పెళ్లి ప్రయత్నాలు చేయకమ్మా. ఒక అబ్బాయి ఈ గుండెని తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదత్త గారు, పూర్తి క్లారిటీ వచ్చాక చెప్తా. రాధిక గురించిన ఆలోచన? అవునండి, ఏ క్షణమైతే దేవుడి గుళ్ళో రాధిక ఫోటో కనిపించిందో ఆ క్షణమే తను మన కార్తీక్ భార్య అనుకున్నాను. అది సాక్షాత్తు ఆ దైవ నిర్ణయమే అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి మనసులో ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. రాధికే స్వయంగా చెప్పినప్పుడు నమ్మక తప్పద్దర్మా? లేదండి, రాధిక చెప్పినా సరే మన కార్తీక్తో రాధికకి ఆ దేవుడు రాసి పెట్టాడని నా మనసు బలంగా చెప్తోంది. ఎందుకంటే రాధిక ఫోటో కనిపించిన దగ్గర నుంచి కృష్ణాష్టమి రోజు మన ఇంటికి రావడం వరకు అన్నీ దైవ సంకల్పమే. ఆ సంకల్పం అబద్ధం అవ్వదండి. మన కార్తీక్ కృష్ణ రాధికలది ఆ దేవుడు ముడివేసిన బంధం. నువ్వు అన్నది నిజమే కావచ్చు ధర్మ, కానీ రాధిక మనసులో ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంటి? అసలు ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు?